లేఅవుట్, బిల్డింగ్ సైట్లలో తనిఖీల కోసం సైట్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్లు, టైటిల్ అండ్ టెక్నికల్ వెరిఫికేషన్ ఆఫీసర్లను నియమించాలని అన్ని జిల్లాల డీపీఓలను ఆదేశించింది. జిల్లా ఆఫీసర్ పేరు, డిపార్ట్మెంట్, హోదా, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి వివరాలను అందజేయాలని ప్రత్యేక ఫార్మాట్ను పంపింది. TS-BPASS చట్టం అమలులోకి రావడంతో గ్రామాల్లోనూ లేఅవుట్, ఇంటి నిర్మాణ పర్మిషన్ల కోసం ఆన్లైన్ మీసేవ కేంద్రాల ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ పరిధిలో ఇల్లు కట్టుకోవాలంటే పంచాయతీ ఆఫీసులో అప్లికేషన్ పెట్టుకుంటే పంచాయతీ సెక్రటరీ పరిశీలించి ఈ పంచాయతీ ద్వారా అనుమతి ఇచ్చేవారు. ఇకపై మీసేవ ద్వారా భూమికి సంబంధించిన ఓనర్షిప్ డాక్యుమెంట్లు, ఇంటి ప్లాన్ తయారు చేసుకుని TS-BPASS లో అప్లోడ్ చేయాలి. సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్మిషన్ ఇవ్వనున్నారు. అప్లై చేసిన 21 రోజుల్లో దరఖాస్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే పర్మిషన్ ఇచ్చినట్లుగానే భావించాలి. డాక్యుమెంట్లు సక్రమంగా లేని కట్టడాలు, నిబంధనలకు విరుద్దంగా నిర్మించిన భవనాలు, అనుమతి లేని నిర్మాణాలను నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేసే అధికారం పంచాయతీలకు ఉంది. లేఅవుట్, భవన నిర్మాణ అనుమతుల కోసం దరఖాస్తుదారులు చెల్లించిన TS-BPASS ఫీజు మొత్తం ఫస్ట్ స్టేట్ పూల్ అకౌంట్లో జమ అవుతుంది. ఈ మొత్తాన్ని పంచాయతీల వారీగా ట్రాన్స్ఫర్ చేసేందుకు ప్రతి జీపీకి కొత్త సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తెరవాలని ప్రభుత్వం పంచాయతీ సెక్రటరీలను ఆదేశించింది.